విద్యార్థులకి శుభోదయం. మనం మొదటి భాగం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు రెండో భాగం నేర్చుకున్నాం. మొదటి భాగం నగరంలో పెద్ద శబ్దాలు వస్తాయని, వాటిని ఆ శబ్దాన్ని వేటితో పోల్చాడు కవి, నగారాతోటి, నయాగార జలపాతంతో. నగరం అనేది ఒక అరణ్యం లాంటిదని, తర్వాత తల్లివడి వంటి పల్లెసీములో ఉండేటువంటి రైతులు ఇనపెట్టె లాంటి నగరం అని ఇలాంటి మాటలు వాడన్నా. ఇప్పుడు రెండో భాగం చెప్పుకోదాము. సిటీ అంటే అన్ని బ్యూటీ బ్యూటీలు కావు, అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంత రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. మెక్కూరి నవ్వులు, పాదరసం నడకలు. కొందరికి రెండు కాళ్ళు, వృక్షవారు మూడు కాళ్ళు, ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు. నగరంలో అన్ని పక్కల సాధించాలి మన చూపులు. మహానగరాల రోడ్లకి మన నాలుగు వైపులు. నగర మహావృక్షం మీద ఎవరికి వారి ఏకాకి, నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కు వీడని పద్మయ్యం. సిటీ అంటే నగరం నాన్న. వీరతనం కూడా కారణమిస్తుంది, సౌభాగ్యం అదృష్టం. అదృష్టవంతులు ఉంటారు దారిద్రులు కూడా, దారిద్రులు దరిద్రులు కూడా పేదవాళ్ళు కూడా ఉంటారు. ఈ దరిద్రం సౌభాగ్యం సమాంతర రేఖలు. రేఖలు అంటే అమ్మా లక్ష్య ధరిస్తాం కదా, రేఖలు సమాంతరంగా ఉంటాయి. అటు ధనవంతులు ఉంటారు, ఇటు పేదవాళ్ళు ఉంటారు. పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అటు కూలీలు కూడా ఉంటాయి. ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం. ఇది వెరైటీ నానా విధాలైనటువంటి సమస్యల గల మనుషులు ఉంటారు. సమ్మేళన కోలాహలం కలయిక గల పెద్ద వదా అక్కడ అంటే నానా విధాల సమస్యలు కలిసిపోయినటువంటి జనం ఉంటారు అక్కడ. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. నువ్వెంత సంపాదించు, ఎంత పని చేయి, అక్కడ నీకు ఏదైనా విశ్రాంతి తీసుకున్నావున్నా తీరిక దొరకదు. తర్వాత అమ్మా కోరిక చిక్కదు. మా నాన్న ఇంత డబ్బు ఉంది, వస్తువు కొనుక్కుందాం, పోతే మా కాకుండా ఎక్కువ ఉంటుంది రెండు. మన కోరికలు అనేవి తీరం, ఎంత కాలంనా తీరిక దొరికేది లేదు, కోరిక దొరికింది. మెర్క్యూరి నవ్వులు, పాదరసం నడకలు. కొందరికి రెండు కాళ్ళు, వృక్షవారు మూడు కాళ్ళు, ఉన్నవారికి నాలుగు కాళ్ళు. మెర్క్యూరి అంటేమో పాదరసం, పాదరసం మెరుస్తూ ఉంటుంది నా కింద వస్తే, అది కృత్రిమం. అది కృత్రిమంగా నవ్వుంటాయంట, ఏదో పై పైకి నవ్వుకోవడం తప్ప మనస్ఫూర్తిగా నవ్వుకునేదే ఉండదు. హడావిడి జీవితం. పది ఇంటికి ఆఫీస్ పోవాలంటే ఇంటి చేయడానికే వెళ్ళారు, ఆరింటికి వెళ్ళిన కంటే ట్రాఫిక్ జామ్ ఉంటాయి కాబట్టి. ఏదో ఆడవి జీవితంలో లేచామా, ఇలా వండుకున్నామా, తిండిలో పెట్టుకున్నామా, మన పంట మనం వెళ్ళామా, మనం వచ్చామా, మన పని మనం చూసుకున్నామా, మన ఇంట్లో పని ఉన్నామా, ఇదే లైఫ్. కానీ పక్కన పంపించలేదు, పక్కన ఒకటి పక్కన వాళ్ళ యొక్క బాధలు పంచుకునేది లేదు, సంతోషాలు పంచుకునేది లేదు. అది పాదరసం లాంటి నవ్వు. పాదరసం నాటకం ఇక అది ఎంత వేగంగా
వేడ కౌంట్ వేగంగా పరిగెడుతుంది ఫాల్స్. అదే విధంగా ఇది నడకలు నడకలు ఉంటాయి అంత వేగంగా నడుచుకుంటూ ఉంటారు. కొందరికి రెండు కాలు అంటే దాన పేదవాళ్ళు వాళ్ళు నడిచిపోతూ ఉంటారు. వాళ్ళకి రిక్షాలు ఎక్కడం ఆటోలు ఎక్కడంలో డబ్బులు దొరికో కాబట్టి కొద్ది దూరం మీద నడుచుకోదాం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోదు. రిక్షా వాళ్ళకు ఉండదు రిక్షా ఎక్కుంటారు మనకు కొంచెం డబ్బు అంటే మరితరతో వాళ్ళకి మూడు కాలు అంటే రిక్షాకి మూడు కాలు ఉంటాయి కాబట్టి ఆటోలో కూడా మూడు కాలు ఉన్న వాళ్ళకి నాలుగు కాలు బాగా ఉన్న కాలు వదులుతారు నాలుగు కాలు. కాబట్టి ఇక్కడ నగరంలో మరీ పేదవాళ్ళు ఉంటారు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు బాగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కాలు నడక నడుచుకునే వాళ్ళు ఉంటారు రిక్షాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాలు వదిలిగే వాళ్ళు కూడా ఉంటారు. నగరంలో ఎన్ని పక్కన సాధించాలి మన చూపులు మహానగరాల రోడ్డు నిర్మాణం నాలుగు వైపు మనం ఎప్పుడు నగరంలో అన్ని పక్కన సాధించాలి మన చూపులు అంటే ఎప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి లేదనుకో మరణం తగ్గదు. అక్కడ మన రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా అటు చూసుకుని దాటాలి లేదంటే ఏదో ఒక వచ్చి గుద్దేసుకొని చచ్చిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన చూపుల్ని చూస్తుండాలి ఏం జరుగుతుందా ఏమవుతుందా ఏమవుతుందా పక్కన ఏం జరుగుతుంది ఇదన్నీ గమనిస్తుంటేనే బతికి బయటపడుతుంది. అయితే మన నగర మహావృక్షమాల మీద ఎవరికి భారీ ఏకాది మగర నగరం అనేదేమో పెద్ద చెట్టు లాంటి వృక్షం అంటే చెట్టు ఆ చెట్టు మీద ఎన్నో కాకులు ఉంటాయినా కానీ ఏ కాకి ఆ కాకి ఒంటరి కాకి లాగానే మిగిలిపోతాయి. అట్లనే నగరంలో కూడా మన జనం ఎక్కువ ఉంటారు కానీ మనం మాత్రం ఒంటరి వాళ్ళని ఒకరికొకరు సమానమే ఉండదు. కాబట్టి ఏ కాకితో పోల్చడు కాదు. నగరం అర్థం కాని రసాయనశాల నగరం చుట్టూ వీడని పద్మయుగం అంటే రసాయనశాలలో ఎన్నో ఆమ్లాలు ఉంటాయి నానా దేవుడు ఏం కలిపితే ఏమొస్తుందో కొన్ని వర్షాలు చేయగా చేయగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రసాయనశాలలో ఆమ్లాలు ఏ విధంగా మనకు అర్థం కావో నగరం కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడో ఏం జరుగుతుందో ఏం జరగదో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి అంతు చిక్కదు ఏం చేయాలో అంత చిక్కదు చిక్కదు. నగరం చిక్కుమిడ పద్మయుగం పద్మయుగం అనేది యుద్ధంలో ఒక వ్యూహం అమ్మా ఉపాయం అంటాం. ఆ వ్యూహాలు ఉంటాయి. పద్మవ్యూహం అంటే పద్మ లాంటి అందరి సైనికులు చుట్టూ నిలబడి మధ్యలో ఒక నృత్యం చేసి ఎవరు చేరుకొని వదిలేసేస్తుంటారు పోవడమే కానీ రావడం కష్టం దీంట్లోకి. అలా విధంగానే నగరంలో పోతాం మళ్ళీ తిరిగిరాం ఎందుకంటే అది పద్మవ్యూహం లాంటిది పోతాం మళ్ళీ కలిగి దొరకపోయినా ఈరోజు దొరుకుతుందే రేపు దొరుకుతుంది అని చెప్పేసి అలానే ఉండిపోతూ ఉంటాం కష్టాన్ని బాధను అనుభవిస్తూనే ఉంటాం. మళ్ళీ తిరిగి రావాలంటే లాభుద్ది కాదు పల్లెటూరులకి ఎందుకంటే అక్కడ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అక్కడ తెలుసుకున్న జీవితం ఉంటుందని చెప్పేసి ఏదో అపోహతోటి వెళుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు బయటకు రావాలంటే రాలేదు అక్కడ జీవితాలు అలవాటు పడిపోయి అందుకని పద్మయుగంతో కవి పోల్చున్నాను. ఇది పాట నెక్స్ట్ అమ్మ ఇక్కడ పేజ్ నెంబర్ 54లో వ్యాకరణ అంశాలు కింది కవితా భాగాలను అలంకారాలను గుర్తించడం చెప్పడం కింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి అని చెప్పాడు. ఏమి చాడు ఫస్ట్ వన్ నేను చెప్తానా ఒకటి కథింగ్ మీరు చేయండి అది వివరణ కూడా రాయండి. నగార మోగింద నయాగర తుమికింద ఓకేనా. ఇది ఏ అలంకారం గుర్తుపట్టమన్నానన్నా ఏ అలంకారం ఇక్కడ చూడండి
चूँगी प्रास दादा प्रास प्रास अने चवरा अंत अंत्य पाद चवर वे अंत्य अंत्या प्रास अंत पाद चवर वे अंत्या प्रास अटार ओके दक्षिण पदम चवर का पादम चवर का वाक्य चवर का प्रास वे दाने अंत्यान प्रास अलंकार अंत्यान प्रास अलंकार पदम चवर का चवर पदम चवर पदम चवर का पादम चवर का पादम लाइन चवर का वाक्य वाक्य सेंटेंस वाक्य चवर का प्रास अक्षर लेदा शब्द इलास्ते आखिर की अंत पदम चवर चवर पादम चवर चूँ चवर अंत्य अटार अंत्या प्रास 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 अंत्या प्रास अलंकार अटार अर्थमी पेज नंबर 54 व्याकरण अंश मोदी नगर लयगारे तरवा आ चूँ रू का वृक्ष मूड का नागर इधी अलंकार गुर्ति मल्ल कद्या पद्या चूँ आ रू पद्या प्रास गुर्ति दिन लक्ष्य रास्ते विवरण रही विवरण रास्ते पै पद्य वाक्य पै पद्य प्रतिपादन चवर यह अक्षर वाबी प्रास वाबी दी अंत्यास अलंकार वाया नैक्स्ट इंपोर्ट होंमवर्क इधर अलंकार अंत्यास अलंकार होंमवर्क इच्छा तरवा पाठ्यभाग सारांशा सोटल वाइंड పాఠం చూసుకుంటా ఈ సారాంశం చూసుకుంటా కాదు ఈ రెండు భాగాలు చదివినప్పుడు నీకేమర్థమైంది లేదా విన్నప్పుడు నేను చెప్పినప్పుడు విన్నారో మళ్ళీ చదవండి ఒకసారి మీరు దానికి సంబంధించి రాయండి ఇదంతా అది అనవసరమా మీ సొంత వాక్యాల్లో రాయండి థ్యాంక్ యూ